కట్టం తగ్గిందా? తగ్గింది సార్. సరే సరే, స్నానం చేయబాకు ఈరోజు. పారాసెటమ్ అదే డోలో 650 వరకు వేసుకుంటాను సార్ రిపోర్ట్కి. అంతే సార్, స్నానం చేయొద్దు. సరే సార్. ఎక్కడ రేపు రాగలవా? వస్తాను సార్, వ్యాక్సిన్ చేయాలి కదా సార్. ఎందుకు మీకు ఆరు అంగన్వాడీ సెంటర్స్ కదా ఉండేది? అవును సార్. ఎక్కడెక్కడ అంగన్వాడీ సెంటర్స్? ఉడోస్పేట, చింతగుంట, రాయపేట, సింగారెడ్డి దిన్ని ఎరపకుంట ఒకరోజు చేస్తాను సార్. బూదులుకుంట, ఉదుపుకుంట ఒకరోజు చేస్తాను సార్. మిగతా అన్ని ఒక్కొక్క సెషన్ ఒక్కొక్క ఏరియాకి పోవాలి సార్. మళ్ళీ తిరిగి అవి ఎత్తుకొని ఆ బ్యాగులు ఎత్తుకొని మీకేమో సెకండ్ వేద్దామని ఆలోచిస్తున్నా. ఏంటి సార్? ఆ రోజు మేము కారు మేము వస్తామంటే మాకు ఎదురు వచ్చింది బ్యాగులు ఎత్తుకుని అంగ బంగ బంగ అంగ భాగాలుగా. సార్ ఆ రోజు కూడా బాగాలేదు సార్, టాబ్లెట్ వేసుకొని పడుకొని వచ్చాను సార్ కాసేపు. అదే నేను చెప్పాడు కూడా, నేను అప్పుడే చెప్పినాను కదా పేసేంది గలీజ్గా ఉందని అప్పుడే చెప్పలా. బ్లాక్ బ్లాక్ స్పాట్స్, నెక్స్ట్ బ్లూయిష్ కలర్ లో మొహము దూరం నుంచి ఓకే కానీ బాగున్నాను. దగ్గరికి దగ్గరికి భయం వేస్తుంటండి ఇక్కడ ఆ మొహము ఏదో అయ్యేది అటీ వస్తుంది టీ బాగా టీ అనుకోవడం. అవును కట్టాడు వేసుకో నువ్వు వేసుకోండి సార్. అది తప్పు కదా, ఎప్పుడు కట్రాయర్ ఉంటే మనకు చాలా ఇన్ఫెక్షన్స్ రావున్నాయి. నేను ఈ రోజు ఇంజెక్షన్ ఎక్కడ చూస్తే కట్రాయర్ లేదేంద్ర బాబు ఎంఎస్ హెల్త్ డిపార్ట్మెంట్ లో ఉంది కట్రాయర్ లేకపోతే ఫండమెంటల్ అమ్మాయి ఏం అట్టాక్ ఇన్ఫెక్షన్స్ అవన్నీ రాకుండా ఉంటాయి. వ్యవహారం వేరే ఉండాలి అమ్మాయి. నేను అయిన తర్వాత తప్ప వ్యవహారం వేరే ఉంటారు. ఇంకా కాలం తడుగు సపరేట్ మెయింటైన్ చేయాలి నువ్వు ఇంకా సపరేట్ మెయింటైన్ చేయి. పిచ్చిపిచ్చిగా రావడం డ్యూటీలకి సరే ఎక్కడ డ్యూటీ వస్తాను కాబట్టి పోవాలి సార్. సరే ఒక పని చేయి, వ్యాక్సిన్ తీసుకుని లేట్ కదా, వ్యాక్సిన్ తీసుకుని హాస్పిటల్ అనుకోలేనే నేను డ్రాప్ చేస్తా. నేను రేపు ఓడో సార్ చూడలే ఇంకా. ఎందుకు సార్? నేను తూము కాడు ఉంటా సార్, మళ్ళా పిహెచ్సికి వచ్చి మళ్ళా అక్కడ రోడ్లు నిలబడుతూ ఉంటారు అంతసేపు ఉంటారులేండి సార్. మళ్ళా పిహెచ్సికి వస్తే మళ్ళీ ఇది అయిపోద్ది. ఏమైపోతుంది? ఏమైపోయేది అనుకుని ఈరోజు అందరికి చెప్తున్నా రమ్మని అమ్మాయిని హాస్పిటల్కి అని చెప్పినా కదా అందరికి. నా గురించి ఇంకో చెడ్డగా అనుకోవడం నాకు ఇష్టం లేదు. చెడ్డకి ఎందుకు అనుకుంటావు నువ్వు? దాని శివుడు తెలియకుండా సేమ్ కూడా కొడుతంట. మంచి అనుకో, నీకు మంచి జరుగుతుంది అనుకో. అంతమంది ఏమైనా ఉంటే నాకు ఎందుకు నువ్వు నచ్చినావు, నేను ఆడుతు నేను బిహేవియర్ అయ్యి దాని పాజిటివ్ చూసి మంచికి అనుకో. దాన్ని మనం ఎట్లా ఆస్వాదించుకుంటే అట్లా. నేను ఇంకా మెయింటెనెన్స్ నువ్వే అనుకుని డబ్బులు ఇస్తానన్నది. నేను డాక్టర్, మా నాయన అన్నాను గమ్మున అయిపోయాను. ఒక 50 ఇచ్చుంటాం కదా. అన్నిటికీ ఆ సారే సరే అమ్మా సరే. మాములు వ్యాక్సిన్ రోజు 7:20 బస్సు వచ్చేస్తారా కదా? అది కాకుండా మామూలు బస్సురా మాములుగా నాకు వ్యాక్సిన్ రోజు ముందు బస్సుకు వస్తారంట కదా. సార్ 7:30 బస్సుకి వెళ్ళిపోతాం సార్. 7:30 బస్సు వచ్చేసి వ్యాక్సిన్ తీసుకుని వెళ్తారంట. నాకు అన్ని కనుక్కుంటా నేను. అది కాకుండా మామూలు 8:30 బస్సురా సార్. లేదు సార్, వచ్చేస్తాను సార్. వ్యాక్సిన్ తీసుకుని తూము కార్డు ఉంటారు సార్. ఏం తూము దగ్గర? 7 సార్. మనం అల్లూరు దాటిన తర్వాత ఇసుకోవాలి, టర్నింగ్ తర్వాత లేదంట సార్. ఇక్కడ వ్యాక్సిన్ తీసుకుని మళ్ళీ వెనక్కి పోతా వారికి. అవును సార్, ఆ రూట్ లో పోవాలి ఉడోస్పేటకి. ఆ రూట్ లో పోవాలా? రాయపేట రూట్ లో కదా కాదు సార్.
ఆడే ఉందైతే నేను వస్తాను. సరే సరే అది మంచి కట్టడాలు తీసుకుని కట్టడాలు వేసుకున్నాను. సరే సార్ సగం రోజులు అయిపోతాయి. ఈ వయసులో ఏంటి 40 జ్వరాలు రాదు. సరే సార్ ఏదైనా ఫోన్ నేను స్నానం చేశా. సరే సార్ ఈరోజు 9 కదా ప్రోగ్రామ్. అవును సార్. మరి బయలుదేరి సాయిబాబు గుడి దగ్గర ఉండు నేను ఎక్కుకొని అల్లూరులే సార్ ప్రోగ్రామ్ నాకు. అదేలే సరే సార్. అదే సాయిబాబు గుడి కర్రీ. సరే సార్.